హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనకు జాబ్ అప్డేట్స్కి సంబంధించి అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, మనం మన ఛానల్లో ఐఏఎస్, అదేవిధంగా ఐపీఎస్, సిబిఐ ఆఫీసర్ ఎలా అవ్వాలో వీడియోస్ చేశాము. సో మీరు ఐఏఎస్, ఐపీఎస్, అదేవిధంగా సిబిఐ ఆఫీసర్ ఎలా అవ్వాలో తెలుసుకోవాలనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడి నుంచి అయితే మీరు తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఎస్ఐ ఎలా అవ్వాలి. సో ఇక్కడ ఎస్ఐ ఎలా అవ్వాలో తెలుసుకునే ముందు ఎస్ఐ యొక్క పవర్స్ అండ్ డ్యూటీస్ తెలుసుకుందాం. సో ఎస్ఐ యొక్క పవర్స్ అండ్ డ్యూటీస్, సో ఇక్కడ ఎస్ఐ అనే అతను కానిస్టేబుల్, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ కన్నా హెడ్ అనమాట. అంటే ఇక్కడ ఎస్ఐ చెప్పిందే కానిస్టేబుల్, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ వినాల్సి ఉంటుంది. సో యొక్క హెడ్ కానిస్టేబుల్కి, అదేవిధంగా కానిస్టేబుల్కి కమాండ్స్ అనేది ఇస్తారు ఈ సబ్ ఇన్స్పెక్టర్. సో ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ అనే అతను తన పనిచేసినటువంటి స్టేషన్లో, ఆ స్టేషన్ పరిధిలో కానీ ఎటువంటి క్రైమ్స్ కానీ ఎటువంటివి ఏమీ జరగకుండా చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ సబ్ ఇన్స్పెక్టర్ది. సో ఇక్కడ తను చేసినటువంటి, తన పనిచేసినటువంటి స్టేషన్లో కావచ్చు, అదేవిధంగా తనున్నటువంటి స్టేషన్ యొక్క పరిధిలో కావచ్చు, డిసిప్లిన్ మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ సబ్ ఇన్స్పెక్టర్ది. సో ఇవి అయితే మనకు పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఎ సబ్ ఇన్స్పెక్టర్. సో నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎలా అవ్వాలి. సో సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలి అంటే మనకు బేసిక్గా ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది కదా. సో ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్, అదేవిధంగా ఇక్కడ ఎగ్జామ్ రాయాలి అంటే మనకు బేసిక్గా ఒక ఎలిజిబిలిటీ ఉండాలి కదా. సో ఈ ఎలిజిబిలిటీలో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తెలుసుకుందాం. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ. సో ఎనీ డిగ్రీ అంటే మనకు డిగ్రీలో చాలా టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి కదా, అవి బీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, అదేవిధంగా బీకామ్ కావచ్చు. సో మీరు ఈ కోర్సెస్లో ఎటువంటి కోర్స్ చేస్తున్నా కూడా మీరు అయితే ఎలిజిబుల్ అనమాట. సో ఎనీ డిగ్రీ. సో అదేవిధంగా డిగ్రీ అంటే ఓన్లీ డిగ్రీ మాత్రమే కాదు, డిగ్రీకి ఈక్వివలెంట్గా ఉన్నటువంటి ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయినా ఉన్నా సరే, సో మీరైతే ఎలిజిబుల్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ కావచ్చు, అదేవిధంగా సిఏ కావచ్చు, డిగ్రీకి ఈక్వివలెంట్గా ఉన్నటువంటి ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయినా ఉన్నట్లయితే మీరైతే ఎలిజిబుల్ అనమాట. సో ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ అంటే మీకు మీరు ఎగ్జామ్ రాయాలి అంటే మీకు ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది కదా. సో ఈ ఏజ్ లిమిట్ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 21 ఇయర్స్ ఉంది, అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ కూడా మనకు 25 ఇయర్స్ మాత్రమే ఉంది. అంటే మనకు ఓన్లీ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి ఓన్లీ 5 ఇయర్స్ మాత్రమే ఉంది, 21 to 25. సో మనకు 21 to 25 మధ్య లోపల మధ్యలోనే మనం అయితే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇది ఓసీ క్యాడెట్స్కి మాత్రమే. సో ఓసీ కేటగిరీ కాకుండా మనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఇదైతే ఏజ్ లిమిట్కి సంబంధించి. సో నెక్స్ట్ మనం ఒక ఎస్ఐ అవ్వాలి అంటే, సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలి అంటే మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది కదా. సో ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్, ప్రాసెస్, అదేవిధంగా సెలక్షన్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. సో మనం ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది, ఈ యొక్క ఎగ్జామ్ ప్రాసెస్ అనేది 3 స్టెప్స్గా ఉంటుంది. సో ఆ 3 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్. సో మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. సో మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో 2 పేపర్స్ అయితే ఉంటాయి. సో మనకు ఈ 2 పేపర్స్లో పేపర్ 1, సో మనకు పేపర్ 1లో సిలబస్ చూసినట్లయితే అరిథమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మెంటల్ అబిలిటీ. సో ఇదైతే మనకు సిలబస్ అనమాట. సో మనకు ఈ పేపర్ 1 అనేది మల్టిపుల్ చాయిస్ బేస్డ్ ఎగ్జామ్. సో మల్టిపుల్ చాయిస్ బేస్డ్ ఎగ్జామ్ అంటే మనకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది, అక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ 4 ఆప్షన్స్లో మనం 1 ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది, దీనినే మల్టిపుల్ చాయిస్ బేస్డ్ ఎగ్జామ్ అంటాం. సో మనకి ఇక్కడ టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా 100 క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ అయితే ఉంటుంది. మనకు టోటల్గా 100 మార్క్స్కి అయితే పేపర్ 1 ఉంటుంది. సో ఇది పేపర్ 1కి సంబంధించి. అదేవిధంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్లోనే మనకు పేపర్ 2 కూడా ఉంటుంది. సో ఈ పేపర్ 2 సిలబస్ చూసినట్లయితే జనరల్ స్టడీస్ అనమాట. సో జనరల్ స్టడీస్ మీద మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఇది కూడా మల్టిపుల్ చాయిస్ బేస్డ్ ఎగ్జామ్. సో 100 క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది, 100 మార్క్స్కి అయితే ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి సంబంధించి. సో మీరు ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది జస్ట్ క్వాలిఫయింగ్ మార్క్స్ మాత్రమే ఉంటుంది. సో మీరు ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే మీరు మెయిన్స్ ఎగ్జామ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీరు డైరెక్ట్గా మీకు మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉండదు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుందన్నమాట. అంటే మీరు ఫిజికల్గా ఈ జాబ్కి ఎలిజిబుల్గా కాదనేది ముందు మీరు చెక్ చేస్తారనమాట. సో ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్ని క్లియర్ చేస్తానే మీరు ఫిజికల్గా ఎలిజిబుల్ అయితే మాత్రమే మిమ్మల్ని మెయిన్స్ ఎగ్జామ్కి అలౌట్ చేస్తారు. సో ఇక్కడ ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మనం 2nd స్టెప్గా చెప్పుకోవచ్చు. ఈ యొక్క సెకండ్ స్టెప్లో మీ యొక్క హైట్, అదేవిధంగా చెస్ట్, అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క 2nd స్టేజ్లో 1st స్టేజ్
ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. సో ఇక్కడ మనకు హైట్ అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ యావరేజ్ హైట్ ఫర్ ద మెన్ 167.6 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో అదేవిధంగా చెస్ట్ వచ్చేసి జస్ట్ 87 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా చెస్ట్ ఎక్స్పాన్షన్ అయిన తర్వాత 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ కావాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఏజ్ అదేవిధంగా సారీ హైట్ అదేవిధంగా చెస్ట్కి సంబంధించి. నెక్స్ట్ ఉమెన్కి సంబంధించి ఉమెన్కి కావాల్సినటువంటి హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అదేవిధంగా చెస్ట్ వచ్చేసి 87 సెంటీమీటర్స్ ప్లస్ 5 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి సంబంధించి. సో నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకు ఇక్కడ మనకు లాంగ్ జంప్ అదేవిధంగా రన్నింగ్ అనేది ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకు ఫస్ట్ది మనకు ఒక రన్నింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఈ రన్నింగ్లో 100 మీటర్స్ అయితే మనం రన్ చేయాల్సి ఉంటుంది. ఈ 100 మీటర్స్ మెన్ అయితే 15 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఉమెన్ అయితే 18 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. ఇది 100 మీటర్స్ రన్. నెక్స్ట్ లాంగ్ జంప్ ఉంటుంది. సో ఈ లాంగ్ జంప్లో మెన్ అయితే 3.8 మీటర్స్ అయితే మనకు లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉమెన్ అయితే ఈ లాంగ్ జంప్ 2.7 మీటర్స్ జంప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత మనకు 1600 మీటర్స్ రన్ ఉంటుంది. 1600 మీటర్స్ రన్. ఈ 1600 మీటర్స్ రన్లో మెన్కి అయితే 8 మినిట్స్లో అయితే ఈ రన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉమెన్ అయితే ఈ రన్ని 10 మినిట్స్ 30 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవైతే ఫిజికల్ ఎలిజిబిలిటీకి సంబంధించింది. సో ఇక్కడ ఫిజికల్ ఎలిజిబిలిటీస్ మనకు ప్రాపర్గా ఉంటేనే మిమ్మల్ని మెయిన్స్ ఎగ్జామ్కి అలౌట్ చేస్తారు. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ అనేది 3rd స్టేజ్. సో ఇక్కడ ఈ 3rd స్టేజ్లో మనకు 4 పేపర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ 4 పేపర్స్లో ఫస్ట్ పేపర్ 1, మనకి ఈ పేపర్ 1 అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మనకు మల్టిపుల్ చాయిస్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కాదు. మీరు ఇంగ్లీష్కి సంబంధించి అంటే మీరు ఇంగ్లీష్లో ఎంత ఎఫిషియెంట్గా ఉన్నారో అనేటువంటిది టెస్ట్ చేస్తారు. అంటే మీరు లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్ ఇటువంటి వాటిపై అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. అంటే మీరు రిటర్న్ ఎగ్జామ్ అనమాట. రిటర్న్ ఎగ్జామ్ అంటే మీకు అక్కడ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ క్వశ్చన్స్ అనేటువంటివి లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్ ఇలాంటి క్వశ్చన్లు అయితే ఉంటాయి. సో ఈ క్వశ్చన్కి మీరు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది పేపర్ 1. నెక్స్ట్ ఇక్కడ ఈ పేపర్ 1 అనేది మనకు 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ పేపర్ 2. పేపర్ 2 అనేది తెలుగు అనమాట. సో మనకు తెలుగు మీద అంటే మీరు తెలుగులో ఎంత ఎఫిషియెంట్గా ఉన్నారు అనేటువంటి అనే దాని మీద అయితే మనకు పేపర్ 2 అనేది ఉంటుంది. సో మనకి పేపర్ 2 కూడా మనకు 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 3. సో మనకి ఇక్కడ పేపర్ 3 అనేది మల్టిపుల్ చాయిస్ బేస్డ్ ఎగ్జామ్. అంటే మనకు ఇక్కడ ఇది కూడా మనకు రిటర్న్ ఎగ్జామ్ అయితే కాదనమాట, మల్టిపుల్ చాయిస్ బేస్డ్. సో ఇక్కడ మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇది పేపర్ 3. నెక్స్ట్ ఈ పేపర్ 3 అనేది అరిథమెటిక్ మీద ఉంటుంది. అదంటే అరిథమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మెంటల్ అబిలిటీ మీద అయితే మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 4. పేపర్ 4 అనేది జనరల్ స్టడీస్ మీద అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ జనరల్ స్టడీస్ మీద 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఇది మల్టిపుల్ చాయిస్ బేస్డ్ ఎగ్జామ్. సో ఈ విధంగా మనకు మెయిన్స్ ఎగ్జామ్లో 4 పేపర్స్ అయితే ఉంటాయి. ఈ 4 పేపర్స్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ మనకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది మెరిట్ అనమాట. అంటే మీకు ఎన్ని ఎక్కువ మార్క్స్ వస్తే ఆ జాబ్ రావడానికి అంత ఈజీగా అయితే ఉంటుంది. ఇది మీకు మెరిట్ తీస్తారనమాట. మీకు క్వాలిఫయింగ్ మార్క్స్ అనేది ఏది ఉండదు. మీకు ఎక్కువ మార్క్స్ వచ్చినట్లయితేనే మీకు ఈజీగా జాబ్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది మెరిట్ బేస్డ్ ఎగ్జామ్ అని చెప్పచ్చు. సో ఇది టోటల్గా ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి అయితే ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్. అదేవిధంగా ఒక సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చాలామందికి కొన్ని డౌట్స్ కూడా ఉంటాయి. అంటే సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలి అంటే కూడా చాలామంది ఇంటర్మీడియట్ తర్వాత ఆలోచిస్తూ ఉంటారు. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి అని చెప్పి, 10th కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి అని చెప్పి. సో 10th కంప్లీట్ అయిన వాళ్ళు కావచ్చు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు కావచ్చు. మీరు ఎటువంటి కోర్స్ చేసినా ఇట్ ఇస్ నో ప్రాబ్లం. కానీ మీరు ఎటువంటి కోర్స్ చేసినా చేయొచ్చు అనమాట. మీరు కోర్సెస్ గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు. మీరు డిగ్రీలో కానీ ఇంటర్మీడియట్లో కానీ ఎటువంటి కోర్స్ చేసినా మీరైతే ఎస్ఐకి అయితే ఎలిజిబుల్ అవుతారనమాట. కాకపోతే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు కావచ్చు. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వగానే మీరు ఎస్ఐకి ప్రిపేర్ కావాలనుకున్నట్లయితే కూడా ప్రిపేర్ కావచ్చు. ఇక్కడ మీకు మేజర్గా సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఎస్ఐకే కాకుండా మీరు ఎటువంటి జాబ్స్కి సంబంధించి అయినా మీకు ఇక్కడ జనరల్ స్టడీస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా. ఈ సబ్జెక్ట్ అనేది ఏ ఎగ్జామ్కి అయినా ఏ జాబ్ ఎగ్జామ్కైనా మనకి ఇక్కడ కామన్గా ఉంటుంది. కాబట్టి మీరు
ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి కూడా మీరు జనరల్ స్టడీస్కి ప్రిపేర్ కావచ్చు. జనరల్ స్టడీసే కాదు, జనరల్ స్టడీస్ అదేవిధంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది ఈ మూడు సబ్జెక్టులు ఉంటాయి. సో మనకు ఈ మూడు సబ్జెక్టులు, ఈ మూడే కాకుండా ఇంగ్లీష్ కూడా, అంటే ఇంగ్లీష్ కూడా ఉంటుంది. సో ఈ ఇంగ్లీష్ ఈ నాలుగు సబ్జెక్టులు మనకు ఎటువంటి జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి, ఎటువంటి అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఏబీ జాబ్ కావచ్చు, టీఎస్ తెలంగాణ జాబ్స్ కావచ్చు, ఎటువంటి జాబ్స్కైనా ఈ ఎగ్జామ్స్ అనేది ఎగ్జామ్స్లలో మనకు ఖచ్చితంగా ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్ అదేవిధంగా జనరల్ స్టడీస్ ఉంటాయి. సో ఇటువంటిది మీరు ఇంటర్మీడియట్ అయిపోతే కూడా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ప్రిపేర్ అయినట్లయితే మీరు ఈజీగా మీరు డిగ్రీ కంప్లీట్ అవుతారు, మీరు ఈజీగా అయితే జాబ్ అనేది మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ పూర్తిగా ఎస్ఐ ఆఫీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, ఏం చదవాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.